ఇంకా అభివృద్ధి కోసం స్టార్ట్ చేసిన పని చూడడానికి వచ్చాను. ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక 5 crore వర్త్ ఆఫ్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది, టెండర్ కూడా చేయడం జరిగింది. అన్ని పని సజావుగా జరుగుతుంది. మీరు ఇంతకుముందు చూశారు బహదూర్పురా ఏరియాలో సైడ్లో ఆ మెయిన్ రోడ్డుకి మన అక్కడ కంపౌండ్ వాళ్ళు తర్వాత ఫెన్సింగ్ అది స్టార్ట్ అయింది. అదేవిధంగా దీనికోసం ఒక చాలా మంచి అంటే హైదరాబాద్ మన ట్రెడిషన్ తెలంగాణ ట్రెడిషన్ ప్రకారం ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇట్లాంటి ఇది పెట్టడం జరిగింది. మీరు దీనికి చూడొచ్చు. సో ఈ ఇప్పుడు ఈ పని కూడా స్టార్ట్ అవుతుంది. ఈ పార్క్కి 3 గేట్స్ ఉంటుంది, అంటే ఈ బహదూర్పురా సైడ్ 1, నో నంబర్ సైడ్ 2, తర్వాత 3 అంటే టువార్డ్స్ రాజేంద్ర నగర్ ఆ సైడ్ నుండి అంటే హైవే మీద పీవీఆర్ ఎక్స్ప్రెస్ దగ్గర నుండి కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది. దీనికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 45 crore అవుతుంది. ఇప్పుడు త్వరలో మన 5 crores ఆల్రెడీ ఇంకా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది, అంటే టోటలీ 10. ఇంకా ఏది మన చాలా డీటెయిల్డ్గా అంటే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న డబ్బుతో మన మెయిన్గా దీనికి ప్రొటెక్ట్ చేయడానికి కంపౌండ్ వాళ్ళు తర్వాత ఫెన్సింగ్ అదేవిధంగా సైకిల్ ట్రాక్ ప్లాంటేషన్ రీక్రియేషన్ అన్నీ కెఫెటీరియా అన్నీ చేయడం జరుగుతుంది. తర్వాత థీమ్ పార్క్ లాగా అంటే వాటర్ స్పోర్ట్స్ గురించి వేరే దీని గురించి అన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఇదే మన ఉద్దేశంతో పని చేయడం జరిగింది. ఈ త్వరలో ఈ వర్క్స్ అంటే 3 మంత్స్లో ఈ స్టార్ట్ చేసిన వర్క్ 5 crores కంప్లీట్ అవుతుంది. ఇంకా ఒక 5 crore ఇప్పుడు కౌన్సిల్లో రిక్వెస్ట్ చేస్తాం ఇంకా శాంక్షన్ ఇవ్వడానికి. ఈ రెండు పని అయిపోతే చాలా వరకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ స్ట్రీట్ లైట్ ఇన్క్లూడెడ్ తయారవుతుంది, సైకిల్ ట్రాక్ తయారవుతుంది. సో ఇది సిటీకి పర్టికులర్లీ ఓల్డ్ సిటీకి ఒక చాలా ఇంపార్టెంట్ లొకేషన్ లాగా రీక్రియేషన్ లొకేషన్ లాగా తయారవుతుంది. సో ఈ అందరు దీనికి ఉపయోగ చేయగలుగుతారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇట్లాంటి లొకేషనే లేదు. ఇక్కడ ఎంత గ్రీనరీ వాటర్ తర్వాత ఒక గుడ్ అట్మాస్ఫియర్ స్ట్రీట్ లైటింగ్ అన్నీ పెడితే ఇట్ విల్ బికమ్ ది మోస్ట్ ఫేవరెట్ స్పాట్ ఆఫ్ ది ఓల్డ్ సిటీ. అది సుమారు 3 మంత్స్లో పూర్తి అయిపోతుంది. దానివల్ల ఒక షేప్లో వచ్చేస్తుంది. తర్వాత మనం ఇంకా చాలా డీటెయిల్డ్గా రిక్రియేషనల్ పని చేయడానికి ఆల్మోస్ట్ అనదర్ 35 crores అది ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్లో ఉంది. అంటే టోటలీ ఇక్కడ 45 crore ఖర్చు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్.